ఎలక్షన్ మూడ్ లోకి మనం నెట్టివేయబడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. సో నెట్టివేయబడకపోయినా ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయని డిసైడ్ అయింది ఎలక్షన్ కమిషన్ స్టేట్మెంట్ ద్వారా. మనం ప్రిపేర్డ్ గా ఉన్నా లేకున్నా చలికాలం వచ్చేస్తుంది, బట్టలు మార్చుకుంటే బతుకుతాం లేకపోతే చలికి తెస్తాం అంతే అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పదలుచుకున్న విషయం. ఒకటి రఘు, వాట్ ఐ లైక్ ఇన్ యూ ఇస్ ఇప్పుడు ఏదైతే అక్టోబర్ 1కి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మీరు చెప్తున్నారు చూసినారా, ఇది ఒక్క మీరే కాదు అన్ని రంగాలలో ఉన్నవాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, తర్వాత ప్రజాస్వామ్యం మీద మక్కువ ఉన్న వాళ్ళందరూ ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో చాలా గట్టి కృషి చేయాలి. ఎందుకంటే భవిష్యత్తు ఈ తరంది. ఈరోజు 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకే రేపటి రాబోయే ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే ఇప్పుడు 50 ఏళ్ళు అంటే నాలాంటి వాళ్ళకి ఈ ఎన్నికలతో వచ్చే ప్రభావం చాలా తక్కువే. కానీ ఈ 18 సంవత్సరాల నిండి ఇక మంచి యవ్వనంలోకి వచ్చేటువంటి వాళ్లకు, భవిష్యత్తు మీద ఒక బంగారు కలలు కనే వాళ్లకు, బంగారంగా మా జీవితం తీర్చిదిద్దుకుంటా అని అనే వాళ్లకు ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనవి. కాబట్టి దిస్ కోర్ ఆఫ్ ది పాపులేషన్ మస్ట్ బీ కాన్సన్ట్రేటెడ్ అండ్ దే షుడ్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ బి ఎన్లైటెడ్ అండ్ దే షుడ్ బి టోల్డ్ అబౌట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఓటింగ్. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది మన దేశంలో, యాజ్ వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ హెడ్ సైడ్, ఇట్ ఈస్ ఎ పార్టిసిపేటివ్ డెమోక్రసీ. అంటే ప్రజలు మమేకం అవ్వాలి ప్రభుత్వ పాలన. విషయం ఎట్లుందంటే ఇవాళ దేశంలో కానీ ఎక్కడ చూసినా అర్బన్ ఏరియాస్లోనే ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. గ్రామాల్లో ఉన్న ప్రజలు చదువుకునే వాళ్ళే ఓటింగ్లో పాల్గొంటున్నారు, చదువుకున్న వాళ్ళు ఇళ్ళకి పరిమితం అవుతున్నారు. మళ్ళీ తెల్లారులేస్తే క్వశ్చన్ చేసేది మళ్ళీ వీళ్ళే, కానీ ఓటింగ్ కేంద్రానికి పోరు, ఓటు హక్కు నమోదు చేసుకోరు, ఉన్నాయ్యారు. అంటే ఒకటండి, ఈ సిచ్యువేషన్ కూడా మారాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మారాలంటే దీనికి రెండు రకాలుగా ఒకటి ఉంటుంది. ఒకటి ఆన్లైన్ ఓటింగ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది. ఈ ఆన్లైన్ ఓటింగ్ ప్రాసెస్కి కూడా మనం కొంత ప్రాధాన్యత ఇవ్వాలి, లైక్ ఇన్ యూరోపియన్ కంట్రీస్, లైక్ ఇన్ అమెరికా, యూకే ఎట్సెట్రా. అదొక సిస్టమ్, వన్ వే. సెకండ్ ఏంటంటే, దోజ్ హూ హ్యాడ్ ది ఎలిజిబిలిటీ బట్ డిడ్ నాట్ ఓట్ అనే వాళ్ళని సెగ్రిగేట్ చేయగలగాలి మన క్యాలిక్యులేషన్స్ నుంచి. అంటే ఓటింగ్ జరిపిన తర్వాత, ఓటింగ్ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత ఎంతమంది యువకులకి ఓటు హక్కు ఉన్నా కానీ అంటే వినియోగించుకోలేదు అనే వాళ్ళ లెక్క తీసేసి, ఇక వీళ్ళు ఇంత ఎదవలు, ప్రజాస్వామ్యంలో వీళ్ళ పార్టిసిపేషన్ ఏం లేదు, వీళ్ళకు ప్రభుత్వాలను విమర్శించే హక్కు కానీ, ప్రభుత్వ ప్రయోజనం నుంచి జరిగేటువంటి ఫలితాలను కానీ అనుభవించే హక్కు లేదు. ఎందుకంటే నిద్రిస్తున్నాడికి నోట్లో అన్నం పెట్టారు కదా. ప్రజాస్వామ్యం అంటే ఏంది? విగరస్ ఎలక్టరేట్. దే షుడ్ డిసైడ్, దే షుడ్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్ ప్రాసెస్, దే షుడ్ ఓట్. ఇఫ్ దే డోంట్ ఓట్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ నథింగ్ అనే ఒక యాంగిల్ రావాలి. అంటే సోషల్ స్టిగ్మా అనేది రావాలి. ఇప్పుడు మనం ఒకసారి ఒక సంవత్సరం ఏం చేస్తాము, వాళ్ళ లిస్ట్ ప్రకటిస్తాం. అంటే ఒక గింత మంది ఎదవలు ఇంట్లో తాగిపోన్నారు, లేకపోతే టీవీలు చూసుకుంటున్నారు, లేకపోతే సెల్ఫోన్లో గేములు ఆడుతూ ఉన్నారు, వీళ్ళు ఓటు వేయలేదు అనేటువంటి విషయం కనుక వాళ్ళకి తెలిస్తే ఎట్లా అంటే, అరే ఇంత విధవలు ఉంటారా, గింత బుద్ధి లేదా మీకు, 10 నిమిషాలు టైం తీసుకోలేవా అనేటువంటిది ఒకటి. తర్వాత బార్లు దేరినటువంటి క్యూలలో నిలబడలేక కూడా కొంతమంది సత్వ లేకుండా పోలేకపోతూ ఉన్నారు రోగగ్రస్తులై ఇతరత్ర కారణాలు. వాళ్ళకి ఆన్లైన్ ఓటింగ్ ప్రాసెస్ అనేది కూడా ఒకటి మనం ప్రవేశపెట్టే విషయంలో ఒక ఎలక్టోరల్ చేంజ్ తీసుకురావాలి. మాట్లాడదాం, చాలా అంశాలు ఉన్నాయి. మనం మొట్టమొదటిగా మాట్లాడాల్సింది ఇప్పుడు పార్టీలు చర్చలు ఇవన్నీ మనం చూస్తే, లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అవుతుందా లేదా అన్న దాని మీద పెద్ద చర్చ. మొన్న ఆర్కే రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ చూసి చూసారు కదా, నేను ఆ ఆర్టికల్ చదివి అప్లోడ్ చేస్తే దాదాపు 1 లక్ష మంది చూశారు.